చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన 2024లో అధికారంలోకి రాలేరని విజయవాడ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడుతూ, కొడుకును ముఖ్యమంత్రిగా చేసినందుకే చంద్రబాబు కష్టపడుతున్నారని, పేదల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకోదు ఎవరండి? ఆయన తలకిందులుగా తపస్సు చేసిన అధికారంలో రావట్లేదు. ఆయన 2014లో గెలిచిన తర్వాత ఏదో అద్భుతాలు సృష్టిస్తాడని మేము అందరం కూడా భావించాం. ఆయన 2014లో గెలిచిన తర్వాత కేవలం కొడుకు కోసం, కొడుకు అధికారంలో ఉండడం కోసం, కొడుకుని అధికారంలో ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన కష్టపడుతున్నారు తప్ప ఆయన నిజంగా కూడా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ఆయనకి. అది 2014 నుంచి 19 వరకు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇప్పుడైనా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తపన తప్ప ఆయనకు రెండు ఆలోచనలు లేవు.